हिंदू धर्म चक्रम चैनल की स्वागत ना पेर श्रीकांत शर्म अदेटो का सी नलद्रुवना मरणी चला विचिम परस्थित मन अूस्त उठा नादे सांप्रदाया संस्कृति की संबंधी ानल कषय में न प्रस्ताव चस्ता अभी ना रईट మళ్ళీ నా ధర్మం కూడా నేను చెప్పడము మిగతా వాళ్ళకు సంబంధం లేదు ఈ విషయంలో ఎందుకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేటువంటి విషయం ఏంటో మనం టాపిక్ లోకి వెళ్దాం సినిమా హీరోలు ఏం చేసినా గాని సెలబ్రిటీలు కదా హడావిడి అంతా ఇంత ఉండదు అలాంటి సెలబ్రిటీ లేనటువంటి సినీ తారలను సినీ హీరోలను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారిని దైనందినమైనటువంటి జీవితంలో అడుగడుగున వారిని ఫాలో అవుతూ ఉంటారు అంటే అంత మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ హీరోలు ప్రభావితం చేస్తూ ఉంటారు సినిమాల్లో అయితే విలువల గురించి ఎంతో గొప్పగా చాటి చెప్తూ ఉంటారు సినిమా హీరోలు కానీ వారి తల్లిదండ్రులు మరణించినప్పుడు మాత్రము విచిత్రంగా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏంటి ఆ భిన్నంగా ప్రవర్తించేటువంటి తీరు అని మీకు సందేహం వస్తుంది కదా గతంలో చిరంజీవి ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు అంతకుముందు కూడా కొంతమంది హీరోలు కళ్యాణరామ్ హరికృష్ణ చనిపోయినప్పుడు కళ్యాణరామ్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా కృష్ణరాజు చనిపోయినప్పుడు మన రెబెల్ స్టార్ ప్రభాస్ వీళ్ళంతా వీళ్ళందరిని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చనిపోయినటువంటి సమయంలో ఈ కర్మకాండ చేసేటువంటి కుమారులు ఉంటారు కదా ఎంతమంది కుమారులు ఉంటే అంతమంది కుమారులు సనాతన ధర్మం ప్రకారం హిందూ అయితే కనుక ఇతర మతాల వారి గురించి నాకు సంబంధం లేదు ఆ ప్రస్తావన కూడా నేను చేయను హిందూ అయినటువంటి వారు సనాతన ధర్మం ప్రకారం కర్మకాండను చేయాలి కనుక కర్మకాండ ప్రకారము కుమారులైనటువంటి వారు మరణించినటువంటి వారి యొక్క కుమారులైనటువంటి వారంతా కూడా కర్తలు అంటే వారిని కర్తలు అంటారన్నమాట వారంతా కూడా వాపనం చేసుకోవాలి అనేటువంటిది మన ధర్మం చెప్తుంది వాపనం అంటే గుండు చేసుకోవడం కర్తతో పాటు దాయాదులందరూ కూడా పదవ రోజున వాపనం చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంది ఇతర వర్గాల వారు ఎంతో మంది ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నారు అదంతా పక్కన పెడితే ఇక కేవలం కర్తల గురించి మాట్లాడుకుంటే కర్తలు అంటే కర్మకాండ చేసేటువంటి వారు వారి సోదరులంతా కూడా విధిగా వపనము గుండు చేసుకొని కర్మకాండ చేయాలి అనేటువంటిది మన ధర్మం చెప్తుంది గుండు ఎందుకు చేసుకోవాలి ముందు ఆ విషయం తెలుసుకుంటే మనకి పూర్తిగా నేను చెప్పేటువంటి విషయం అర్థమవుతుంది గుండు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తికి మనం చేసేటువంటి దహనాది కార్యక్రమాలు ఉంటాయి కదా ఈ కర్మకాండ అంతా కూడా దీనిని ఏమంటారు అంత్యేష్టి అంటారు అంత్యేష్టి అంటే అంత్యం అంటే చిట్ట చివరిది అనమాట మనిషి చనిపోయిన తర్వాత చిట్ట చివర చేసేటువంటిదే కదా కర్మ ఇది చివరన చేసేటువంటిది ఇష్టి అన్నారు ఇష్టి అంటే యాగం అంటే చిట్ట చివరన చేసేటువంటి యాగం అనమాట పుత్రకామేష్టి యాగం అంటారు చూసారా పుత్రకామేష్టి యాగం అనేటువంటి ఒక పదం ఉంది కదా అట్లా అంత్యేష్టి అని అంటే చిట్ట చివరన చేసేటువంటి ఒక గొప్ప క్రతువు అన్నమాట ఇంకా ఏమంటారనంటే పితృయజ్ఞం అని లేదా మాతృయజ్ఞం అని కూడా చెప్తారు అంటే ఇది ఒక గొప్ప క్రతువు ఇది చనిపోయినటువంటి వ్యక్తికి చేసేటువంటి ఒక గొప్ప క్రతువు అలాంటి ఒక గొప్ప క్రతువు చేసేటువంటి సమయంలో ఈ పుత్రులు ఉంటారు కదా కుమారులు వీళ్ళంతా కూడా తమ జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటారు కనుక ఏవో తెలిసి తెలియకుండా పాపాలు చేసి ఉంటారు కనుక వాళ్ళే కాదు అందరం నాతో సహా అందరూ కూడా తెలిసి చేయకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కదా మనము ఈ పాపాలన్నీ కూడా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పాపాన్ కేశాన్ ఆశ్రయతి అంటారు అంటే మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా మన తల మీద ఉన్నటువంటి జుట్టును ఆశ్రయించి ఉంటాయట కనుక ఒక గొప్ప కార్యక్రమం చేయాలన్నా ఒక గొప్ప యాగం చేయాలన్నా ఒక గొప్ప పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలన్నా కానీ పాపాలు ఆశ్రయించుకున్నటువంటి ఈ కేశాలను తొలగించుకుంటే
అప్పుడు పాపాల నుంచి అతను విముక్తుడవుతాడు. ఇలా పాపాల నుంచి విముక్తి కావడం కోసము రకరకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. గంగా స్నానం చేసుకుంటే కొంత పాపం పోతుంది, ఈ కేశాలన్నీ కూడా గుండు చేసుకోవడం వలన పూర్తిగా పాపం తొలగిపోతుంది అన్నమాట. కుమారుడు చేసేటువంటి ఈ యాగము కోసము తాను పునీతుడయ్యి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఇవన్నీ కూడా శుద్ధి అయ్యి అతడు గుండు చేసుకుంటే పూర్తిగా పునీతుడవుతాడు. కనుక అలా పునీతుడైనటువంటి కుమారుడు ఈ చేసేటువంటి యాగం, పితృయజ్ఞం, అంత్యేష్టి అనేటువంటి ఒక గొప్ప క్రతువు చేయడానికి అర్హత లభిస్తుంది. అందుగురించే ఈ గుండు చేసుకునేటువంటి సాంప్రదాయము సనాతన ధర్మంలో ఉంది. మరి అప్పుడు చిరంజీవి గారి తల్లి చనిపోయినప్పుడు చిరంజీవి గారు అయితే కేవలము మీసాలు మాత్రమే దించుకున్నారు. ఇక ప్రభాసు కృష్ణంరాజు గారు చనిపోయినప్పుడు ప్రభాసు గుండు చేయించుకోలేదు. ఇటీవల కృష్ణ చనిపోయినప్పుడు నరేష్ కానీ, నరేష్ అయితే ఔరసపుత్రుడే, సొంతగా అసలు కృష్ణకు అసలైనటువంటి కుమారుడు అంటే రమేష్ బాబు, మహేష్ బాబు. రమేష్ బాబు ఇలాగా మరణించాడు కనుక తర్వాత దహనము చేసేటువంటి అధికారి కేవలం మహేష్ బాబు కనుక మహేష్ బాబు కూడా వపనం చేసుకోలేదు. మీరు చేసుకుంటే బాగుండేది, ఎందుకంటే మిమ్మల్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారు కనుక ఏం చేస్తారు తర్వాత మీ ఫ్యాన్స్ అంతా కూడా వారి తల్లిదండ్రులు మరణించినప్పుడు మా హీరోనే చేసుకోలేదు, మేమెందుకు చేసుకుంటామని అనుకుంటారు. కనుక మీరు కూడా సాధారణమైనటువంటి మానవులే కదా, గొప్ప హీరోలైనంత మాత్రాన మీరేమి ఆకాశం నుంచి దిగిరాలేరు కదా, మీరేమి మానవాతీతులు కారు కదా. కనుక తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమను మనం ఈ విధంగా చాటి చెప్పుకుంటాం. ఒక సందర్భంలో మీకు అనిపిస్తుంది అనమాట, గుండు చేసుకున్నాను అనుకోండి అది నామోషేమో అని అనుకుంటారు. గుండు చేసుకుంటే గుండు చేసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అని అనుకుంటారు. మీకు గుండు చేయాలి అని అనుకుంటే కనుక నెట్లో మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము మీకు గుండు చేయాలి అని అంటే గుండు చేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని పూర్తిగా ముసలివాళ్ళను చేసేటువంటి టెక్నాలజీ కూడా ఉంది కదా. మీకు కేవలం మీరు సొంతగా గుండు చేసుకుంటేనే మీ వీడియోలు కానీ మీ ఫోటోలు కానీ బయటకు వస్తాయని అనుకుంటారా? అలా జుట్టు ఉండగా కూడా మీకు గుండు చేసేటువంటి స్థాయికి సాంకేతికత ఎదిగిపోయింది. ముసలి వాళ్ళకు కూడా మిమ్మల్ని చేసేయవచ్చు. గుండు చేసుకున్నంత మాత్రం పెద్ద నామోష ఏముంది చెప్పండి. అది తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి గ్రాట్యుటీ, మనం వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం. మీకు ఎలాగో మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే కనుక విగురు పెట్టుకోవచ్చు చక్కగా. ఒక్క ఈ విషయంలో ఒక్క నాగార్జున గారిని మాత్రము తప్పకుండా ఈ సందర్భంగా హిందూ ధర్మ చక్రం తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్పి చప్పట్లు కొట్టి జేజేలు చెప్పుకొని ఆయనను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నాగార్జున గారు మాత్రమే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు చక్కగా గుండు చేయించుకొని ఆయన అలాగే గుండుతోటే బాహ్యమైనటువంటి ప్రపంచంలో తిరిగారు. తిరుమల దర్శనం కూడా అదే విధంగా గుండుతోటే వెళ్ళి చేసుకున్నారు. నిజంగా నాగార్జున గారు మీకు హ్యాట్స్ ఆఫ్. మిగతా హీరోలు కూడా దయచేసి ఆలోచించండి. ఏ హీరోని కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశం ఈ వీడియోలో లేదు. ఏ హీరో అభిమానులు కూడా దయచేసి అనవసరంగా ఈ వీడియో పైన రాద్ధాంతం చేయకూడదు. కేవలము నా ఛానల్ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను చెప్పేటువంటిదే కనుక నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉండి స్పందిస్తున్నాను. కనుక నెగిటివ్ కామెంట్స్ దయచేసి చేయకండి. అర్థం చేసుకుంటారు అనేటువంటి కోణంలోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి. నమస్తే.